ఇప్పుడు మీ మాటల్లో దివ్యాంగుల గురించి మాట్లాడారు. ఇప్పటివరకు దివ్యాంగులకు ఎన్ని పరికరాలు ఇచ్చారు, ఏమేమి ఇచ్చారు? అసలు దివ్యాంగుల్ని నడిపించడం కోసమే వాక్ ఫౌండేషన్ స్థాపించాము. మరి వాళ్ళకి ఇచ్చే మేము మొబిలిటీ ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ ఏమిటంటే, ఆర్టిఫిషియల్ లిమ్స్ అంటే కాళ్ళు చేతులు తీసేసినప్పుడు ఏదో కారణం వల్ల బిలోని యాంప్టీకి బిలోని ప్రోస్థెసిస్, అబోని యాంప్టీకి అబోని ప్రోస్థెసిస్, పోలియో పిల్లలకి క్యాలిపర్స్ అంటే పోలియో బూట్లు అంటారు, అలాగే చేతులు అయితే చేతులు తీసినప్పుడు చేతులకి హ్యాండ్స్కి మనకి చేతులు ఇవ్వటం, ఇలా అలాగే చేతులు బాగుండి కాళ్ళు రెండు లేకుండా బాగా లావుగా ఉంటే వాళ్ళు చేతులతో చక్కగా నడుపుకోగలరు, ట్రైసైకిల్స్ ఇవ్వటము, అలాగే ఇంట్లో కనీసం అటు ఇటు తిప్పుకోవడానికి బాబు బయటకు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇంట్లో మేము సాయం చేయడానికి కూడా కుదరట్లేదంటే వీల్ చైర్స్ ఇస్తాము, అలాగే ఈ చంకకర్రలు యాక్సిలరీ క్రచెస్ ఇస్తాము, అలాగే సింపుల్ కర్రలు ఇస్తాం, ఇలాంటివన్నీ మేము ఇస్తూ వస్తాం. మొబిలిటీ అప్లయన్సెస్ అంటామన్నమాట. అవి ఇప్పటిదాకా దాదాపు ఈ 15 ఏళ్లలో అంతకుముందు ఇచ్చినవి లెక్క పెట్టట్లేదు మేము. అంతకుముందు ఇచ్చింది ఎక్కువగా దాతలు ఇచ్చినవి, మెగా క్యాంప్స్ పెట్టినవి ఇచ్చాము. ఒకరోజు 100 లిమ్స్ ఇచ్చాము, 100 లిమ్స్ ఈ కరెక్ట్గా 2006 ముందు ఇచ్చాము. అవి దీంట్లో లెక్క తీసుకురాడు. 2006 నుంచి మేము దాదాపు 15 ఏళ్లలో కనీసం 6,000 లిమ్స్ ఇచ్చాము. 6,000లో బిలోని 3,000 ఇచ్చాము, అబోని 2,000 ఇచ్చాము, హ్యాండ్స్ ఒక 50 ఇచ్చాము, రిపేర్లు దాదాపు ఒక 1,000 దాకా రిపేర్లు చేశాను. ఇన్ని రకాలుగా ఎవ్రీడే మా దగ్గరికి వచ్చి మాకు ఇది కావాలి, ఈ కాలు కానీ చేయి కానీ కావాలి, మాకు ఈ మొబిలిటీ అప్లయన్స్ కావాలి, బూట్ కావాలి పోలే కంటే ఎవరికి నో చెప్పకుండా ఇప్పటిదాకా చేస్తూ వచ్చాము. అలాగే క్యాలిపర్స్ అంటాం అంటే పోలియో బూట్లు. ఇప్పుడు పోలియో చాలా వరకు తగ్గిపోయింది. మనం పోలియో అబోని అంటే కేఎఫ్ఓ అంటాం పైదాకా, అవి దాదాపు 600 ఇచ్చాం. మోకాలు కింద దాకా ఏఎఫ్ఓ అంటాం, అది ఒక 500 దాకా ఇచ్చాం. అలాగే 500 ఉమెన్కి వొకేషనల్ ట్రైనింగ్ ఇచ్చాం. 100 మంది యాంపుటీస్కి అంటే కాళ్ళు చేతులు తీసిన వాళ్ళకి మేము వొకేషనల్ ట్రైనింగ్ ఇప్పించాం. కంప్యూటర్స్ అను వాళ్ళకి ఏది ఇష్టమైతే అది మనము ఆసరా ఇచ్చి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేశాం. అలాగే 800 ట్రైసైకిల్స్ ఇచ్చాం ఇప్పటిదాకా ఈ 15 ఏళ్లలో. అలాగే 100 వీల్ చైర్స్ ఇచ్చాం. వీల్ చైర్స్ తక్కువ ఉంటుంది వాడకం. అలాగే డిజేబుల్డ్ డే అవుట్ అని చేసాం. చిన్నపిల్లలు ఉంటే యాంపుటీస్ కానీ లేకపోతే ఈ పోలియో పిల్లలు కానీ ఉంటే వాళ్ళు ఎక్కువ దూరం వెళ్ళలేరు, ఇంట్లోనే ఉంటారు పాపం. డిజేబుల్డ్ డే అవుట్ అని చేశాము. అంటే పిల్లల్ని సరదాగా ఒక ఎగ్జిబిషన్ తీసుకెళ్ళటము, ఒక నది దగ్గర తీసుకెళ్ళటము, ఇలా సినిమాకి తీసుకెళ్ళటం, ఇలా డిజేబుల్ డే అవుట్ చేశాను. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ వచ్చాము దివ్యాంగుల వెల్ఫేర్ కోసం, దివ్యాంగుల అభివృద్ధి కోసం.